పిడుగురాళ్ల పిల్లుండ్ల రోడ్డులో గల బాలలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజాము నుండి భక్తులు శివనామ స్మరణతో పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు చందోలు రామకృష్ణారావు, రెడ్డి నాగేశ్వరరావు మరియు కాశీ విశ్వనాథం మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి సందర్భంగా వేకువ జాము నుండి దీపాలు వెలిగించేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారన్నారు. ఆలయ విశేషాన్ని భక్తులకు మీడియాకు వివరించారు. సాయంత్రం సమయంలో చేసే జ్వాల తోరణానికి భక్తులందరూ హాజరు కావాలని సూచించారు. భగవాంగేశ్వర స్వామి నమస్కరమి. గంగా పార్వతీత భోళాలింగే స్వామి వారికి, కార్తీక దామోదర స్వామి వారికి, లక్ష్మీనారాయణ స్వామి వారికి, పార్వతీ మాతకు. కార్తీక మాసం ఈ శ్రీ భోళాలింగేశ్వర స్వామి దేవాలయం వద్దకు విపరీతంగా జనం వస్తున్నారు. సోమవారములు అట్లాగే ఏకాదశి ఈరోజు పౌర్ణమి తెల్లవారుజ 4 గంటల నుంచే బాగా భక్తులు వచ్చేసి బ్రహ్మాండంగా ఈ పవిత్ర మాసంలో దీపాలు వెలిగించుకొని స్వామివారికి అభిషేకాలు చేసుకుంటూ బాగా కార్యక్రమాలు అన్నీ బాగా జరుగుతున్నాయి. అట్లాగే రేపు 25వ తారీఖు మహాశివరాత్రి పర్వదినం, ఆ రోజు సోమవారం కూడా కలిసి వచ్చింది కాబట్టి చాలా విశేషమైన రోజు. ఆ రోజు ఉదయం నుంచి దాదాపు 8 గంటల నుండి సాయంత్రం 7 గంటల దాకా విశేషమైన కార్యక్రమాలు ఉన్నాయి. ఉదయం మహానరసింహ రుద్రాభిషేకం, అట్లాగే లక్ష్మీలవార్చన, ఆడ ఉసవాస ముత్తైదులకి కుంకుమార్చన, అన్నాభిషేకం, చండీ హోమం, రుద్రహోమం చాలా కార్యక్రమాలు ఉన్నాయి. పగల ప్రసాద వినియోగాలు ఉంటాయి. సాయంత్రం 7 గంటలకు వేలాది మందికి అన్నదాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి 13వ లక్ష పిల్లలు వచ్చిన బ్రహ్మాండంగా కార్యక్రమం చేస్తాం దేవస్థానం తరఫున. కాబట్టి భక్తులందరూ వచ్చి 25 తారీఖు కూడా కార్యక్రమం తిలకించి స్వామివారిని దర్శనం చేసుకొని అక్కడ స్వామివారి అలంకరణ కూడా చాలా బాగుంటుంది. స్వామివారు అమ్మవారు విఘ్నేశ్వర స్వామివారు దర్శించుకుంటే చాలా పుణ్యం. అలాంటి అలంకరణ అనేది సంవత్సరానికి ఒకసారి చేస్తాము కాబట్టి అందరూ తెలియజేస్తున్నాం. భక్తులందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. దేవస్థానం చాలా పురాతనమైనటువంటిది. ఈ యొక్క శివలింగాకారం పొలాలు తిన్నుతుంటే ఈ యొక్క పొలం నాగలికి తగిలి బయటపడ్డది. ఆ లింగాకారాన్ని తవ్వి పైకి తీసి పైకి లేపి చిన్న ఆలయం నిర్మించి పూజలు జరుపుతూ ఉండేవాళ్ళు. అట్లనే మన గురాల పట్టాభిషేకం పెట్టి సెట్స్ వారు వర్షాలు లేకపోతే ఘటాభిషేకం చేస్తే చాలా విశేషంగా వర్షాలు పడేవి. తర్వాత స్వామివారి గుడి నిర్మించాలని చాలా సువిశాలముగా సుందరముగా నిర్మించారు. ఈ దేవస్థానంలో చక్కగా నిత్య పూజా కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా జరుగుతూ ఉంటాయి. ఈ కార్తీక మాసంలో విశేషంగా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ రోజున కార్తీక పౌర్ణమి, స్వామివారికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. ఈరోజు భక్తులు చాలా విశేషంగా వచ్చి స్వామివారిని దర్శించుకుని భక్తులు వెలిగించుకుని అభిషేకాలు చేయించుకుని స్వామివారి కృపకు పాత్రలయ్యారు. ఈరోజు సాయంత్రం 7 గంటలకు స్వామివారికి జ్వాలాతోరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క జ్వాలాతోరణ కార్యక్రమంలో కూడా వేలాదిగా భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలవుతారని కోరుకుంటున్నాము.